हाय फ्रेंड्स अंदर नमस्कार नैन मी श्रीनाथरेड्डी मेट्टपल्ली इवा तारीख वी आगस्ट 2021 संवत्सर इवा मुख्यांशाल वे मुझे अंदर की स्नेहितुल रोजु शुभाकांक्षलु इक इवा मुख्यांशालकु वच्चिनट्लयिते निन्नटि वीडियो मनं चेप्पुकुन्नां कदा इवाल्टि नुंचि अंटे आदिवारं नुंचि गुरुवारं वरकु ओक 5 रोजुल पाटु जाबर हास्पिटल दग्गर करोना वैक्सीन्स अनेटुवंटिदि अपाइंटमेंट लेकपोयिना सरे अंदिस्तारु अदि एवरिकैते एमर्जेंसी उंटुंदो अलांटि वाळ्ळु वेल्लंडि अनि चेप्पेसि मनं चेप्पुकोवडं जरिगिंदि अच्छे आ प्रोग्रम मल्ल कैंसल नेन तरह एवरना सर दी विनी अड़क की वैक्सीन कोसम मल्ल रिटर्न कच्चिंटे वाली ने क्षमापण तेकें नपड़ वाले अड़क वेटर काबटे अद कैंसल सो एंडक दी इंत श्रम पड़ा काबी सो ने वाली की क्षमापण तेतना अलग वील्लु चुप्त रीजन एंसल अने ఎక్కువ మంది జనాలు అక్కడికి రావడం తోటి ఈ కోవిడ్ నిబంధనలు అందరూ పాటించరు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని క్యాన్సిల్ చేసామని చెప్పి చెప్తున్నారు బహుశా ఇలాంటి ప్రోగ్రామ్ ఏదైనా ఫ్యూచర్ లో చెప్తే గనుక నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను మన భారతదేశం నుంచి కువైట్ కి రావాలి అంటే గనుక ప్రస్తానానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు తప్పనిసరిగా కరోనాకి సంబంధించిన సర్టిఫికెట్లు ఆన్లైన్ లో అప్లోడ్ చేసి వాటికి అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఇమ్యూన్ అప్లికేషన్ లో లాగిన్ రావాలని చెప్పి మనం చెప్పుకున్నాం కదా అయితే నిన్నటి నుంచి రిప్లైలు రావడం అయితే గనుక స్టార్ట్ అయ్యి చాలా మందికి అప్రూవల్స్ అయితే గనుక రావడం జరిగింది నేను మీకు డిస్ప్లే అయితే ఇంకా రెండు ఫోటోలు ఇస్తున్నాను చూడండి మీకు అప్రూవల్ ఏ విధంగా వస్తుందంటే ఫస్ట్ మీకు ఈమెయిల్ లో ఈ విధంగా వస్తుందన్నమాట ఓకేనా మీ వాక్సిన్ అప్రూవ్ చేసాం మీరు ఇమ్యూన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో రిజిస్టర్ అవ్వండి అని చెప్పేసి ఒక ఈమెయిల్ వస్తుంది అది వచ్చిన తర్వాత మీరు ఇమ్యూన్ లెగ్గరికి లాగిన్ అయినట్లయితే ఇమ్యూన్ లో మీకు ఇప్పుడు ఇంకో ఫోటో చూపిస్తాను చూడండి ఆ విధంగా చూపిస్తాను అన్నమాట మీకు గ్రీన్ కలర్ లో వచ్చి ఫస్ట్ డోస్ ఎప్పుడు తీసుకున్నారు ఏ డేట్ ని తీసుకున్నారు ఎక్కడ ఏ దేశంలో తీసుకున్నారు అలాగే సెకండ్ డోస్ ఎప్పుడు ఏ టైంకి ఏ కంపెనీ అలాగే ఏ దేశంలో తీసుకున్నారు ఈ విధంగా డీటెయిల్స్ అయితే మీకు ఓపెన్ అవుతాయి ఆ విధంగా వచ్చింది అనేసంటే గనుక దాని తర్వాత ప్రాసెస్ ఏంటంటే మీకు అకామ వాలిడ్ గా ఉంటే అలాగే మీ పాస్పోర్ట్ వాలిడ్ గా ఉంటే బయలుదేరడానికి 72 గంటల ముందు పిసిఆర్ టెస్ట్ అనేది చేయించుకొని ఈ ఇమ్యూన్ అప్లికేషన్ అనేది మీరు ఎయిర్‌పోర్ట్ లో చూపించేసి కువైట్ కి రావడానికి అవకాశం ఉంటుంది సో ఎవరైతే ఇప్పటివరకు ఎవరైతే అప్లోడ్ చేస్తుంటారో సర్టిఫికెట్స్ వారందరూ దయచేసి అట్లీస్ట్ రోజు మార్చి రోజైనా సరే వీలైతే రోజు చూడండి లేదంటే రోజు మార్చి రోజైనా సరే మీ ఈమెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఏదో ఒక రోజు తప్పకుండా మీకు రిప్లై రావడానికి అవకాశం ఉంటుంది కువైట్ ప్రభుత్వం ఆగస్ట్ 1వ తారీఖు నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ద్వారా బయట దేశాల నుంచి కువైట్ కి రావచ్చు అని చెప్పేసి ఒక సర్క్యులర్ జారీ చేశారు వాళ్ళు చెప్పిన విధంగానే ఇవాల్టి నుంచి బయట దేశాల నుంచి కువైట్ కి విమానాలు రావడం అయితేనక స్టార్ట్ అవడం జరిగింది ఇవాల తెల్లవారుజామున సుమారు 2 గంటల 45 నిమిషాలకి టర్కీ నుంచి మొదటి విమానం రావడం జరిగింది సో ఇప్పటివరకు ఈ రోజు సుమారు ఒక 8 విమానాల ద్వారా 739 మంది అయితేనక కువైట్ కి చేరుకోవడం జరిగింది అయితే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీళ్ళు ఏదైతే నిబంధనలు చెప్పారో వాటికి లోబడే రావాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఆ నిబంధనలు మీకు అందరికీ తెలుసు కదా తప్పనిసరిగా కరోనాకి సంబంధించిన రెండు డోసుల వాక్సిన్ సర్టిఫికెట్స్ అనేటువంటిది కువైట్ సంబంధించిన వెబ్‌సైట్ లో అప్లోడ్ చేయాలి దానికి అప్రూవల్ వచ్చిన తర్వాత ఇమ్యూన్ లాగిన్ అవ్వాలి దాని ద్వారా మీరు అందులో గనుక గ్రీన్ లైన్ చూపించినట్లయితే అప్పుడు మీరు బయలుదేరడానికి 72 గంటల ముందు పిసిఆర్ టెస్ట్ చేయించుకొని కువైట్కి రావాల్సి ఉంటుంది అలాగే కువైట్కి వచ్చిన తర్వాత 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది వచ్చిన వెంటనే మీకు ఎయిర్‌పోర్ట్ లో ఒక పిసిఆర్ టెస్ట్ చేస్తారు అలాగే మీరు హోమ్ క్వారంటైన్కి వెళ్ళిన తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ పిసిఆర్ టెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా కొన్ని నిబంధనలు ఎందుకు పెట్టారు కదా ఆ నిబంధనలకు లోబడే కువైట్కి రావాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అయితే కువైట్ ప్రభుత్వం బ్యాన్ చేసినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణ చెప్పాలంటే మన భారతదేశం శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ అలాగే ఈ నేపాల్ ఈ దేశాలకు అయితే ఇంతవరకు ఎలాంటి సర్కులర్ అయితే జారీ చేయలేదు 10వ తారీఖు వరకు దీన్ని ఎక్స్టెన్షన్ చేశారు బహుశా 10వ తారీఖు లోపే ఇవి కంటిన్యూ చేస్తారా లేదంటే విమానాలు వదులుతారా ఏంటి అనేటువంటిది మనకి 10వ తారీఖు లోపు ఒక అప్డేట్ అయితే రావచ్చు సో ఈలోపు ఎవరైతే కరోనాకి సంబంధించిన రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకుంటారో వారందరూ తప్పనిసరిగా కువైట్కి సంబంధించిన వెబ్సైట్లో అప్లోడ్ చేయండి అప్రూవల్ కోసం వెయిట్ చేయండి అప్రూవల్ వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు సో ఇంకా ఎవరైనా అప్లోడ్ చేయకుండా ఉంటే కనుక దానికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏ విధంగా చేయాలి ఏమిటి అనే దాని గురించి ఒక వీడియో లింక్ ఇచ్చాను ఆ వీడియో ఓపెన్ చేసి మీరు ఎలా చేయాలంటే పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత అదే వీడియో కింద ఇంకొక లింక్ ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఆ విధంగా అప్లోడ్ చేసుకోండి ఓకేనా కువైట్లో 11 అక్రమ గృహ కార్మికుల కార్యాలయాలని క్లోజ్ చేయడం జరిగింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్రమంగా ఈ గృహ కార్మికులు అంటే ఇళ్లలో పనిచేసేట వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారిని వీళ్ళు పనిలో పెట్టడం జరుగుతుంది వీరికి ఎలాంటి లైసెన్స్లు అయితే కనుక లేవు వీళ్ళు ఒక మక్తబ్ అని చెప్పేసి చెప్పుకోవడం దాని ద్వారా వీళ్ళు సప్లై చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ సిఐడి పోలీసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని అదుపులో తీసుకున్నారు అలాగే ఇందులో ఉన్నటువంటి సుమారు ఒక 69 మంది అక్రమ గృహ కార్మికులు మరియు వాటిని నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వారందరం కూడా పోలీసు వాళ్ళు అదుపులో తీసుకొని సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వారికి బదిలీ చేయడం జరిగింది
సో ఎట్టకేలకి ఒక 11 మక్తబలను అయితే ఇంకా క్లోజ్ చేశారు. సో ఇవన్నీ ఏంటంటే అక్రమంగా నిర్వహిస్తున్నారు, వీటికి లైసెన్సులు లేవు. కాబట్టి ఎవరైనా సరే మేము మక్తబల ద్వారా కువైట్కి వస్తున్నాము అనేసి అంటే వాటికి సంబంధించిన పూర్తి అలా కనుక్కొని మీరు రండి, ఆ మక్తబలు ఒరిజినల్ అవునా కాదా, అలాగే కువైట్లో ఆల్రెడీ ఏదైతే మక్తబలు ఉంటాయి అవి ఒరిజినల్ అవునా కాదా అనేది కూడా ఒకసారి మీరు తెలుసుకోగలరు. ఎందుకంటే కొంతమంది ఏం చెప్తారంటే మాది మక్తబ్ ఉంది, మీరు ఇంట్లోంటి పారిపోయి వచ్చేసాను, నేను మీరు వేరే ఇంట్లో మంచి జీతానికి పెడతా అని చెప్పేసి మీకు చెప్పొచ్చు. చాలామంది ఇదే విధంగా చేయడం జరుగుతుంది, మాటల్లో పెట్టడం, అక్కడి నుంచి పారిపోయిన తర్వాత వీళ్ళు తీసుకెళ్ళి ఇంకొక ఇంట్లో పెట్టడం ఇలా చేస్తుంటారు. సో అలా చేసినప్పుడు వాళ్ళ దగ్గర జీతాలు తీసుకుంటారు, వీళ్ళకి జీతాలు ఇవ్వరు, దాని తర్వాత వాళ్ళని బయట వదిలేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చాలామంది అయితే కనుక మోసపోతున్నారు. కాబట్టి ఎవరైనా సరే మక్తబ్బుల ద్వారా పనికి వెళ్తూ ఉంటే కనుక ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి అది ఒరిజినల్ మక్తబ్ అవునా కాదా అనేటువంటిది. ఓకేనా? జపాన్లోని టోక్యోలో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో కువైట్ తరపున కాంస్య పథకం సాధించినటువంటి అబ్దుల్ ఆల్ రషీద్ గారికి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు. జపాన్లోని టోక్యోలో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ క్రీడల్లో మహిళల షట్లర్ విభాగంలో మన భారతదేశానికి సంబంధించినటువంటి అందులోని మన తెలుగమ్మ అయినటువంటి పివి సింధు గారు కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది. ఈడు ఒలింపిక్స్లో ఆల్రెడీ గతంలో జరిగిన ఒలింపిక్స్లో కూడా ఈవిడ పథకాన్ని అయితే కనుక సాధించారు, ఇప్పుడు మళ్ళీ ఈ ఒలింపిక్స్లో కూడా ఈవిడ కాంస్యాన్ని అయితే కనుక సాధించడం జరిగింది. ఇప్పటి వరకు మన భారతదేశం తరపున మహిళల విభాగం కానీ అలాగే పురుషుల విభాగం కానీ ఎందులో కానీ ఈ షట్లర్లో అలాగే ఈ ఒలింపిక్స్లో 2 సార్లు మెడల్ సాధించిన వాళ్ళు అయితే కనుక లేరు, మొట్టమొదటిసారిగా ఈ పివి సింధు అయితే కనుక రికార్డు సాధించడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఒక డౌట్ అడగడం జరుగుతుంది, అన్నా మేము ఇండియాలో కరోనాకి సంబంధించిన కోవాక్సిన్ టీకాను తీసుకున్నాం, మేము ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్కి రావడానికి అవకాశం ఉంటుందా లేదా కువైట్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, కోవిషీల్డ్కి కనుక అప్రూవల్ ఉంది కానీ కోవాక్సిన్కి ఇంతవరకు అప్రూవల్ లేదు కువైట్ గవర్నమెంట్ తరపున. కాబట్టి కోవాక్సిన్ టీకా ఎవరైతే తీసుకున్నారో వారు ప్రస్తుతానికైతే ఇంకా కొద్ది రోజులు మీరు వెయిట్ చేయాలి, దానికి ఏదైనా అప్రూవల్ వచ్చినట్టు కనుక నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు అప్లోడ్ చేయొచ్చా లేదా అనేసి అంటే అప్రూవలే లేదు కాబట్టి మీరు అప్లోడ్ చేయడానికి కుదరదు. అలాగే మీకు ఆన్లైన్లో కూడా ఆ ఆప్షన్ అనేది ఉండదు. అక్కడ ఉన్నటువంటి వ్యాక్సిన్స్ ఏంటంటే 4 ఉంటాయి, ఒకటి వచ్చి ఫైజర్ ఉంటుంది, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా ఉంటుంది, అంటే కోవిషీల్డ్ కానీ ఇండియా కువైట్లో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్, ఈ 2 ఒకటే కాబట్టి ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా అది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి జాన్సన్ అండ్ జాన్సన్ ఉంటుంది, మోడర్నా ఉంటుంది. సో ఈ 4 ఆప్షన్స్ మాత్రం ఉంటాయి తప్ప కోవాక్సిన్ అనేటువంటిది ఆప్షన్ ఉండదు అక్కడ. కాబట్టి కోవాక్సిన్ టీకా తీసుకున్న వాళ్ళు ఇంకా కొద్ది రోజులు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి ఏదైనా అప్డేట్ వచ్చినట్టు అయితే నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. కువైట్లో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఒక డౌట్ని అయితే నాకు అడగడం జరిగింది, గతంలో దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. కువైట్ నుంచి ఆగస్టు 1వ తారీఖు పైన ఎవరైతే వెళుతుంటారో అలాంటి వారు, అందులోనూ ఖాదీం వీజా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా కరోనాకి సంబంధించిన వ్యాక్సిన్స్ తీసుకుంటేనే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, లేదంటే లేదు అని చెప్పేసి మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఆ విధంగా సర్క్యులర్ జారీ చేసినప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. అయితే మనకు అది ఒక ప్రశ్నార్థంగానే ఉంది, ఇంతవరకు డౌట్గానే ఉండింది, ఇవాళ అది కొద్దిగా మనకి క్లారిటీ అయితే వచ్చింది. ఇవాళ చాలామంది కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడం జరిగింది, అందులో ఖాదీం వీజా కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరికి కానీ ఈ వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు కూడా అందులో వెళ్ళడం జరిగింది. సో వ్యాక్సిన్ గురించి ఏదైనా వాళ్ళు అక్కడ ఏం ప్రస్తావించలేదు. కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళు కూడా కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి అవకాశం ఉన్నట్టు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఒకవేళ ఫ్యూచర్లో తప్పనిసరి నిబంధన కనుక పెట్టినట్టయితే నేను మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికి మాత్రం తప్పనిసరి అయినటువంటి నిబంధన అయితే కనుక లేదు, వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా వెళ్ళడానికి అవకాశం ఉంది, అది ఇప్పటి వరకు మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మాత్రమే. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో నేను ఇవాళ చెప్పాను, రేపటి తెల్లవారికల్లా ఏదైనా రూల్ మారచ్చు, చెప్పలేం. ఎందుకంటే కువైట్లో మీకు తెలిసిందే కదా, ఇవాళ చెప్పినటువంటి కానూన్ రేపటికల్లా మారిపోయేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు న్యూస్ కనుక ఫాలో అవుతున్నట్టయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా తెలుస్తుంటాయి. సో ప్రస్తుతానికి మాత్రం వ్యాక్సిన్ లేకపోయినా వెళ్ళడానికి ఉంది, ఫ్యూచర్లో ఇది ఏదైనా మార్పులు చేర్పులు వస్తే కనుక నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. కొద్ది రోజుల క్రితం మన వీడియోలో ఒక వీడియోని అయితే కనుక పోస్ట్ చేసామను, అది ఏమిటంటే ఒక అబ్బాయికి హార్ట్ సర్జరీ చేశారు, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం హార్ట్ సర్జరీ చేయాలనేసి చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా ఆర్థికంగా అబ్బాయికి సాయం చేయండి అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అప్పుడు కొంతమంది కనుక స్పందించి సాయం చేశారు. అలాగే కువైట్లో ఉన్నటువంటి కువైట్ ఎన్ఆర్ఐ మన తెలుగు సేవా సమితి వాళ్ళు కూడా ఈ బాబు దగ్గరికి వెళ్ళి స్వయంగా కలిసి అబ్బాయితో మాట్లాడి వీళ్ళకి కొంత ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎంతోమందికి సాయపడుతున్నటువంటి కువైట్ ఎన్ఆర్ఐ మన తెలుగు సేవా సంస్థ వారికి అయితే కనుక నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన తెలుగు సేవా సమితి ఆధ్వర్యంలో రాజంపేట రామనగర్కి చెందిన అల్లపక్క చిన్న పిల్లోడికి హార్ట్ ప్రాబ్లం ఉండగా ఇంతకుముందు ఆపరేషన్ జరిగింది, సుమారు 50,000 రూపాయలు ఖర్చు అయింది పిల్లోడికి. మళ్ళీ ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పగా మన తెలుగు సేవా సమితి కాల్ చేయడం జరిగింది. అది వీళ్ళు యూట్యూబ్లో చూసి మన గ్రూప్ గురించి, మనం చేసే క్వశ్చన్ కార్యక్రమాల గురించి కనుక్కొని మన గ్రూప్ మెంబర్స్కి కాల్ చేయడం జరిగింది.
వాళ్ళు వెంటనే స్పందించి తక్షణమే ఈ పిల్లడికి సాయం అందించాలని మన తెలుగు చెవ సమితి నుండి వచ్చేసి ఒక 5000 రూపాయలు వీళ్ళకి సాయం చేయడం జరిగింది. అల్లా బక్కస్ వాళ్ళకి పిల్లోడిని వీళ్ళను చూడాలని ఒకటి అనిపించింది. ఆడుకోవాల్సిన వయసులో పిల్లోడు ఇలా ఆరోగ్యం బాగలేకుండా ఇలా ఉండడాన్ని చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు బాధ ఆవేదన మనం మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ఒక చిన్నప్పుడు ఆడుకోవాల్సిన వయసులో ఈ పిల్లోనికి హార్ట్ ప్రాబ్లం అంటే సామాన్యమే, అంటే మా సామాన్యమైన విషయం కాదు. అందుకు మన తెలుగు శివచం ఆధ్వర్యంలో పిల్లాడు అల్లా బకేష్కి 5000 రూపాయలు సాయం చేయడం జరిగింది. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో 245.09 రూపాయలు ఉంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం, అంటే మనం అందరం తీసుకునే వస్తువుల రూపంలో ఉండే బంగారం, ప్రస్తుతానికి ఒక గ్రాము ధర 17 దినార్లుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం, అంటే బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం, ప్రస్తుతానికి ఒక గ్రాము ధర 17 దినార్ల 675 పిల్స్గా ఉంది. సో 22 క్యారెట్ల బంగారం నిన్నటికి ఇవాళకి ఒక గ్రాము పైన 150 పిల్స్ అయితే తగ్గడం జరిగింది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే నేను యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద 733 కొత్త కరోనా కేసులు నమోదై 1236 మంది ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా సుమారు 6 ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తం మీద 41943 కొత్త కరోనా కేసులు నమోదై 39485 మంది వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది. 542 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 40410 కొత్త కరోనా కేసులు నమోదై 35833 మంది వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది. 414 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 408930 మంది ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారుగా 47,02,98,596 మందికి ఈ కరోనా టీకాలు అందించడం జరిగింది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 6479 కొత్త కరోనా కేసులు నమోదై, కేరళలో 20728 కేసులు నమోదై, కర్ణాటకలో 1875, తమిళనాడులో 1990 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 2287 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1968462 చేరుకుంది. ఇందులో 21019 మంది వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 2430 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1934048 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 4 గంటల్లో 18 మంది కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 13395 చేరుకుంది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 4 గంటల్లో 455 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 645406 చేరుకుంది. ఇందులో 8873 మంది వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 648 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 632728 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 4 గంటల్లో సుమారు 1 ముగ్గురు ఈ కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 3805 చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 19,88,00,000 కేసులు నమోదుకంగా అందులో 17,95,00,000 మంది ఇప్పటివరకు వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది. 42,38,000 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద 534,900 కేసులు నమోదై, అందులో అమెరికాలో 51,898 కేసులు, మన భారతదేశం 41,790 కేసులు, బ్రెజిల్లో 37,000, రష్యాలో 23,000, ఫ్రాన్స్లో 23,000, యూకేలో 26,000, టర్కీలో 22,000, అలాగే ఇండోనేషియాలో 37,284 కేసులు మరియు ఇరాన్లో 19,846 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వ్యాకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు, వారి కోసం చెప్పేసి నేను కొంత సమాచారాన్ని అయితే అందిస్తున్నాను. ఫ్రెండ్స్, ఎక్కడన్నా వ్యాకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను. దానికి సంబంధించిన పూర్తి వాళ్ళు మీరే కాల్ చేసి కనుక్కున్నప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చేటువంటి నెంబర్లకి మీరు ఎవరికైనా 1 రూపాయిగా డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు పే చేసి ఆ జాబ్ కానీ వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి సభా హాల్ సాలం ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళకి సంబంధించి కంపెనీ తరఫున పనిచేయడానికి 2 డ్రైవర్లు అలాగే 1 హెల్పర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కోనే వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి 1 డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తిగా కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ వచ్చి వాట్సాప్ నెంబరు. వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు.
ఇంకొక సబ్‌స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక ఏసీ కంపెనీ తరపున పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు జీతం కూడా 200 నుంచి 254 వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించి పూర్తాల కోసం అయితే మీ డిస్ప్లేలో నంబర్ ఉంది కదా నంబర్ కాల్ చేసి పూర్తాల కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్‌స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక డెలివరీ కంపెనీలో పని చేయడానికి 10 నుంచి 15 మంది డ్రైవర్లు కావాలని చెప్తున్నారు అయితే వీళ్ళకి తప్పనిసరిగా 18 నంబర్ వీసా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించి పూర్తాల కోసం అయితే మీ డిస్ప్లేలో నంబర్ ఉంది కదా నంబర్ కాల్ చేసి పూర్తాల కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్‌స్క్రైబర్ మనకి బయాని ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాలంటీర్ పని చేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు జీతం కూడా 224 వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించి పూర్తాల కోసం అయితే మీ డిస్ప్లేలో నంబర్ ఉంది కదా నంబర్ కాల్ చేసి పూర్తాల కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్‌స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు మంచి జీతాలు ఉంటాయంటే దీనికి సంబంధించి పూర్తాల కోసం అయితే మీ డిస్ప్లేలో నంబర్ ఉంది కదా ఆ నంబర్ వచ్చి వాట్సాప్ నంబర్ ఆ నంబర్ ద్వారా కాంటాక్ట్ చేసి పూర్తాల కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్‌స్క్రైబర్ మనకి ఫిర్దోస్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాలంటీర్ పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు చిన్న పిల్లల్ని చూసుకోవడానికి కావాలంట జీతం కూడా 254 వరకు ఇస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో నంబర్ ఉంది కదా నంబర్ కాల్ చేసి పూర్తాల కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్‌స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాలంటీర్ పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు చాలా మంచి ఇల్లంట జీతం కూడా 214 వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో నంబర్ ఉంది కదా నంబర్ కాల్ చేసి పూర్తాల కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్‌స్క్రైబర్ మనకి కాల్దియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాలంటీర్ పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు అకామ మార్చుకొని 164 జీతం గడిస్తామని చెప్తున్నారు అలాగే ఒకవేళ తనాదులపైన వస్తామంటే తనాదులకు డబ్బులు కడతామని చెప్తున్నారు దీనికి సంబంధించి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో నంబర్ ఉంది కదా నంబర్ కాల్ చేసి పూర్తాల కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్‌స్క్రైబర్ మనకి జహ్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక బకాలలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు రూమ్ ఫుడ్ ఓన్లీ అరేంజ్ చేస్తారంట 12 గంటల డ్యూటీ ఉంటుందని చెప్తున్నారు మంచి జీతాలు ఉంటాయంట దీనికి సంబంధించి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో నంబర్ ఉంది కదా నంబర్ కాల్ చేసి పూర్తాల కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్‌స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక డెలివరీ కంపెనీ తరపున పనిచేయడానికి కొంతమంది డ్రైవర్లు కావాలని చెప్తున్నారు అయితే సొంత బండి కలిగి ఉండాలని చెప్తున్నారు అయితే ఇందులో జీతాలు ఉండవంటే కమిషన్ బేస్ పైన చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు అంటే మీరు ఎన్ని ఆర్డర్లు ఇస్తే అంత కమిషన్ ఉంటుందంట దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో నంబర్ ఉంది కదా నంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇవాళ మన సబ్‌స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది అందులో మడక రామ్ చరణ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది బాబీ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది పిచ్చెట్టి వెంకట కృష్ణ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వీరితో పాటుగా కోనేటి శ్రావణ్ ఇవాళ 12వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటారంటే వారందరూ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చేటువంటి వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్.